పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ఎస్, తిరుమల శ్రీవారి భక్తులకి తిరుపతికి సంబంధించినటువంటి ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అటవీ శాఖ, మరిన్ని సమన్వయ శాఖలతో కూడినటువంటి బృందం ఒకంత శుభవార్త చెప్పిందని మనం చెప్పవచ్చు. గడిచిన 1.5 నెల మాసంగా చిరుత సంచారం నేపథ్యంలోనే, భయాందోళనల నేపథ్యంలో నడకదారిలో పూర్తి స్థాయిలో గణనీయంగా తగ్గిపోయినటువంటి భక్తులకు ఇక ఆ భయం అవసరం లేదు. చిరుతల్ని, సంచారాన్ని పూర్తిగా అక్కడ అరికట్టగలిగాం. నడక మార్గంలో సంచరిస్తున్నటువంటి పూర్తిగా చిరుతల్ని ఇప్పటికే బంధించి వాటిని జూపార్క్కి తరలించడం కావచ్చు, మొదటి చిరుతని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం కావచ్చు. వీటన్నిటి పనులు సజావుగా పూర్తి చేసాం, సక్సెస్ఫుల్గా. ఇంకా పూర్తి స్థాయిలో ధైర్యంగా శ్రీవారి భక్తులు నడక కొనసాగించవచ్చు అనేటువంటి వార్త ఇటు అటవీ శాఖ తరపు నుంచి ఆర్టీవీ ప్రేక్షకులకి నేను చెప్తున్నాను. మీరు కూడా విశ్వసించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మరిన్ని విషయాలను మనతో తెలపడానికి తిరుపతికి సంబంధించినటువంటి ప్రభుత్వ అటవీ శాఖ డిఎఫ్ఓ సతీష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. నేను అన్నదాంతో తప్పైతే కనిపించట్లేదు, ఎందుకంటే గడిచిన 1.5 మంత్గా చిరుత మొదట కౌశికపైన దాడి చేసినప్పటి నుంచి ఎంతో భయాందోళనలో ఉన్నటువంటి భక్తులకి అసలు అన్ని పనులు పక్కన పెట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం మీ ఫోర్సు ఎక్కడెక్కడ పనిచేయాలో, అన్ని ఫారెస్ట్ బీట్లకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలను కూడా పక్కన పెట్టి శ్రీవారి భక్తుల శ్రేయస్సే మొదటి ప్రయత్నంగా, అదేవిధంగా అదే మొదటి పనిగా పెట్టుకొని తిరుపతికి సంబంధించినటువంటి ప్రభుత్వ అటవీ శాఖ మీ ఆధ్వర్యంలో, సీసీఎఫ్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా పనిచేసింది. ఎంతో రెస్క్యూ టీమ్ ఒకటి ఏర్పాటు చేయడం, 24/7 మానిటరింగ్ చేస్తూ చిరుత సంచారం పూర్తి స్థాయిలో అరికట్టింది. ఇది శ్రీవారి భక్తులకు ఒక శుభవార్త అని చెప్పి ఆర్టీవీ తరపు నుంచి మేము చెప్తున్నాం. మీరేమంటారు సార్? నమస్కారం అండి. ఇప్పుడు ఈ చిరుతల సంచారం అనేది ఏదైతే మనకి అక్కడ ప్రాంతంలో ఎక్కడైతే మనకి అలిపిరి గాలిగోపురం దాటిన తర్వాత మనకి 7th మైల్ ఏరియా ఏదైతే ఉందో, ఆ 7వ మైలు ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర నుంచి మన నరసింహస్వామి గుడి వరకు కూడా ఆ సంచారం ఎక్కువగా ఉందనేది మేము ఫస్ట్ అబ్జర్వ్ చేశాము. కాకపోతే జనరల్గా చిరుతలు అనేవి మనుషుల మీద సాధారణంగా దాడి చేయవు. అవి వాటి వేట కోసం ఆ చిన్న చిన్న జంతువుల మీద ఆధారపడే జీవనం కొనసాగిస్తూ ఉంటాయి. అది వాటి ప్రవృత్తి. కాకపోతే ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఆ నడక మార్గంలో ఎస్పెషల్లీ ఈ స్ట్రెచ్ ఏదైతే కొంచెం స్టీప్గా కాకుండా బాగా ఫ్లాట్గా ఉంటుంది, ఒక ప్లేటియో లాగా ఉంటుంది అది కావచ్చు. తర్వాత అక్కడ ఉన్నటువంటి దుకాణాలు, తర్వాత వచ్చేటువంటి భక్తులు, ఆ చుట్టుపక్కల జింకల పార్క్ ఉండేది ఒకప్పుడు, ఆ జింకలు కూడా కొన్ని ఏంటంటే కొన్ని అడవిలోకి వెళ్ళిపోయాయి ఆ జింకల పార్క్ తీసేసిన తర్వాత, కొన్ని మాత్రం ఈ ఫుట్పాత్కి దగ్గరగా తిరుగుతున్నాయి. సో వాటికి అప్పుడప్పుడు కొంతమంది ఆహారాన్ని అందిస్తూ ఉండడము, తర్వాత ఈ లిటరింగ్ అనేది ఎప్పుడైనా ఒక్కొక్కసారి క్లీన్ చేయడం కానీ ఇలాంటివి చేయడంలో ఆలస్యం అవ్వడము, తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని ఫీడ్ చేసినవి ఆ వేస్ట్ అంతా కూడా పడేయడము, వీటి వల్ల ఏమైందంటే అక్కడ అడవి పందులు బాగా తిరగడము, ఎలుగు మంటలు బాగా తిరగడము, తర్వాత ఈ అడవి పందులు, తర్వాత జింకలు ఫీడ్ చేసేటువంటి జింకలకు డైరెక్ట్గా ఫీడ్ చేస్తారు. అడవి పందులు ఏంటంటే ఆ పడేసినటువంటి ఫుడ్ వేస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం రావడం జరుగుతుంది. ఇవన్నీ గమనించిన తర్వాత దీనికి అసలైన ప్రాబ్లం ఎక్కడుంది అంటే ఆ గార్బేజ్ లిటరింగ్, ఆ తర్వాత యానిమల్స్ ఫీడింగ్ అనేది గుర్తించాం. దీనికి రెండు విధాలుగా ఏంటంటే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత అటవీ శాఖ అందరూ కూడా సమన్వయంతో కలిసి పనిచేస్తూ ఈ లిటరింగ్ అనేది పూర్తిగా తగ్గించమని, అట్లాగే ఈ ట్విన్ డస్ట్బిన్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఓపెన్ యార్డ్లో, ఓపెన్ డంప్ యార్డ్లాగా అది చెత్తని నిల్వ చేయకుండా ఈ డస్ట్బిన్లో ఏదైతే కలెక్ట్ అవుతుందో దాన్ని ఇమీడియట్గా ఏ రోజుకు ఆ రోజు డైలీ బేసిస్లో మన హెల్త్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఎప్పటికప్పుడు దాన్ని డిస్పోజ్ చేసే మెకానిజంని కూడా తీసుకురావడం జరిగింది. అట్లాగే టీటీడీ వారు ఈ మార్గంలో
వెజిటబుల్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ విక్రయించడం కూడా పూర్తిగా బ్యాన్ చేశారు. వాటి మీద పూర్తి ఆంక్షలు విధించడం జరిగింది. అట్లాగే వచ్చేటువంటి భక్తులకు కూడా వీటికి ఫీడ్ చేయొద్దు, తినిపించొద్దు అని చెప్పడం జరుగుతుంది. వాటిలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము మన స్టాఫ్ ద్వారా. అట్ ది సేమ్ టైం కొంతమందిని అక్కడ మనకు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆ స్ట్రెచ్లో ఎక్కువ మందిని డిప్లాయ్ చేసి అది జరగకుండా చేస్తున్నాం. ఈ చర్యలన్నీ తీసుకోవడం వల్ల మేమేమనుకుంటున్నామంటే, ఈ అలవాటు పడిన ఏవైతే ఈ జింకలు ఏవైతే ఉన్నాయో మనుషుల సంచారానికి, మనుషులు పెట్టేటువంటి ఫుడ్కి, అవి దొరక్కపోతే స్లోగా అవన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినప్పుడు వాటి కోసం వచ్చేటువంటి చిరుతపులులు ఇవన్నీ కూడా, వాటి సంచారం కూడా తగ్గుతుందనే భావిస్తున్నాము. కాబట్టి ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ, అట్ ది సేమ్ టైం అటవీ శాఖ వారు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు పదే పదే హెచ్చరిస్తూ చెప్తూ ఉన్నారు, గుంపులు గుంపులుగానే వెళ్ళండి, దయచేసి సింగిల్గా వెళ్ళొద్దు, ఎక్కడ మధ్యలో డీవియేట్ అయిపోయి ఒక పక్కకి వెళ్ళిపోవద్దు, ఆ పొదల్లోకి వెళ్ళిపోవద్దు, అట్లాంటివి చేయకుండా గుంపులు గుంపులుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఎటువంటి భయాందోళనలకి గురి కానవసరం లేదు. అందరూ కూడా హ్యాపీగా గుంపులు గుంపులుగా గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడం కోసమే మేము మా పనులు చాలా వరకు మాకున్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా మేము పుల్అప్ చేశాము. గౌరవనీయులు మన అటవీ శాఖ మాతిలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు, అట్లాగే మన పిసిసిఎఫ్ గారు, పిసిసిఎఫ్ వైల్డ్ లైఫ్ అండ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ శ్రీ మధుసూదన్ రెడ్డి గారి దిశానిర్దేశం మేరకు ఈ దీన్ని ఎక్కడా కూడా ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా, దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు భక్తులు కలగకుండా వాళ్ళల్లో మళ్ళీ ధైర్యాన్ని నింపి ఈ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గించే విధమైనటువంటి చర్యలు, అన్ని రకాల ప్రికాషన్స్ని మేము తీసుకోవడం కోసం ఉన్న రిసోర్సెస్ అన్నింటినీ కూడా మేము పుల్అప్ చేశాము. రకరకాల టీమ్స్ని అక్కడ డిప్లాయ్ చేశాము. రెస్క్యూ టీం అయితేనేమి, మానిటరింగ్ టీం అయితేనేమి, అట్లాగే ట్రాంక్యులైజింగ్ టీం అయితేనేమి అక్కడ పెట్టడం జరిగింది. ఆ స్టాఫ్ను మన జూ పార్క్లో ఉన్నటువంటి స్టాఫ్, అట్లాగే మన జూ క్యూరేటర్ గారు సెల్వం సార్, వీళ్ళందరూ కూడా మనకి చాలా కోఆపరేట్ చేశారు. టిటిడి అటవీ శాఖ, అట్లాగే మన జిల్లా అటవీ శాఖ కూడా పూర్తి సమన్వయంతో కలిసి పనిచేయడం వల్ల మాత్రమే మనకి ఇదంతా కూడా జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శ్రీవారి భక్తులకి అయితే ఒక శుభవార్త నేను స్టార్టింగ్గా చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీరు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు కూడా ఆనందం ఫీల్ అయ్యేటువంటి ప్రశ్న. ఎందుకంటే మనకు ఇప్పటికే జూన్ 23rd ఇటు కౌశిక్ పైన దాడి అనంతరం కూడా మనము ఈ ఆపరేషన్ని ప్రారంభించాలనుకున్నాం. అదేవిధంగా ఆగస్టు 14th నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ట్రాప్ కెమెరాస్ కావచ్చు, మీరే అక్కడ మీతో పాటు మీ టీం కావచ్చు, సిసిఎఫ్ గారు కావచ్చు, మీరందరూ కూడా 24/7 దాన్ని మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు కదలికలు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎన్ని చిరుతలు ఆ సంచరిస్తున్నాయి, ఏంటి ఏంటి వగేరా, వాటి ఆవాసం ఎక్కడుంది, అది ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మొత్తానికి 4 చిరుతలు గుర్తించారు. ఆ 4 చిరుతలు బంధింపబడ్డాయి. ఇంకో చిరుత ఇప్పటి వరకు అయితే మేము అనుకోవటం ఆ ప్రాంతంలో తిరుగుతున్నటువంటివి మొత్తం కలిపి ఒక 4 చిరుతలుగా గుర్తించడం జరిగింది. ఆ 4 చిరుతలను కూడా బంధించామని అనుకుంటున్నాము. ఆ 4 చిరుతల్లో ఒకటి మనం మొట్టమొదట కొంచెం డీప్ ఫారెస్ట్ ఏరియాస్లో వదిలేయడం జరిగింది. అవి కాకుండా మిగిలిన 3 ఈ లక్షిత చిన్నారి మీద జరిగిన దాడి తర్వాత వాటన్నింటిని కూడా తీసుకెళ్లి జూ పార్క్లో క్వారంటైన్లో పెట్టడం జరిగింది. వాటి యొక్క శాంపుల్స్ని, ఫీకల్ శాంపుల్స్ని, తర్వాత హెయిర్ శాంపుల్స్ని, వీటన్నింటిని కూడా మనం టెస్ట్ కోసం పంపించడం జరిగింది. సో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో కూడా కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిని డేటా అనాలిసిస్ చేసి అది ఏ చిరుత దాడి చేసిందో మనం గుర్తించేంత వరకు కూడా వీటిని అలాగే క్వారంటైన్లో ఉంచుతాం. ప్రస్తుతానికి అయితే ఆ ఏరియాలో ఉన్నటువంటి సంచరిస్తున్నటువంటి ఈ చిరుత పులులను అయితే బంధించామని అనుకుంటున్నాం. బట్ అట్ ది సేమ్ టైం ఎటువైపు నుంచైనా కూడా వాటి సంచారం మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మనం చెప్తున్నది ఏంటంటే, ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు, గుంపులు గుంపులుగా గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్తే కనుక ఎటువంటి సమస్య ఉండదు. అలా కాకుండా ఒంటరిగా వెళ్ళడము, లేదంటే అప్రమత్తంగా లేకుండా చిన్నపిల్లల్ని తీసుకెళ్లడము, ఇవన్నీ కనుక జరిగితేనే మనకు అవకాశాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చాలా ఖచ్చితంగా 2 గంటలకే చిన్నపిల్లలతో వచ్చేటువంటి తల్లిదండ్రులని, చిన్నపిల్లల్ని ఆపేస్తున్నారు. కానీ కొంతమంది నిదానంగా నడిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే జాగ్రత్తలు తీసుకుంటూ గుంపులు గుంపులుగా చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అప్రమత్తంగా వెళ్తూ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే కనుక ఎటువంటి సమస్యలు ఉండవు. తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, మేమందరం కూడా సమన్వయంతో పనిచేస్తున్నాము.
ఈ సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా కావాల్సినటువంటి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటాం కాబట్టి ఎటువంటి ఆందోళనలు చెందన అవసరం లేదు ప్రస్తుతానికి. కాకపోతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్ ది సేమ్ టైం గుంపులు గుంపులుగా జాగ్రత్తలు తీసుకుంటూ చిరుత ఇక్కడికి ముగిసిపోలేదు, ఇంకా కంటిన్యూషన్ అవుతుంది, ఇంకా వన్య మృగాలను గుర్తించేటువంటి పనులు అటవీ శాఖ ఇటు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఏంటి సార్ ఆపరేషన్ చిరుత అనేది? మేము ఇప్పుడు చెప్పలేదు, అది మీరు పెట్టుకున్నారు మీడియాలో పెట్టిన పేరు. అది మేమేంటంటే ఓన్లీ మానిటరింగ్ ఆపరేషన్ చేస్తున్నాము. ఆ డేటాని ఎప్పటికప్పుడు కలెక్షన్ చేస్తూ దాన్ని విశ్లేషిస్తూ దానికి తగిన విధంగా ఒకవేళ అక్కడ ఏదైనా ఉంది అంటే అప్పుడు దాన్ని మేము అలర్ట్ అయ్యి అక్కడ కొన్ని అవేర్నెస్ తీసుకొస్తాం. అట్ ది సేమ్ టైం ఆ స్ట్రెచ్లో కొంత ఎక్కువ మంది స్టాఫ్ని పెట్టడం కానీ లేదంటే ఆ ప్రాంతాల్లో ఇంకేదైనా కట్టడి చేయడానికి కావాల్సినటువంటి చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుందండి. అదర్వైజ్ రెగ్యులర్గా మేము మానిటర్ చేసుకుంటూ ఉంటాం. దీని గురించి పెద్దగా మనం ఎవరూ కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వెళ్తున్నటువంటి కాలిబాట ఏదైతే ఉందో అదంతా కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి అదే దారిలో వెళ్తున్నారు. అదంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం గుండా మనకి శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అట్లాగే మన తిరుమల ఎన్క్లోజర్ చుట్టూ కూడా నేషనల్ పార్క్ కూడా ఉంది. ఎంతో పెద్ద శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ప్రాంతం అదంతా కూడా, అక్కడ చాలా జంతువులకు అదంతా కూడా ఆవాస ప్రాంతము, ఎంతో రిచ్ బయోడైవర్సిటీ అండ్ వైల్డ్ లైఫ్ ఉంది. కాకపోతే ఈ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది మనం తగ్గించగలిగితే అవి వాటి ప్రకారం వాటి జీవితం వాటి ఆవాసం ఏదైతే ఉంటుందో ఆవాసంలో వాటి ప్రకారం అవి జీవిస్తూ ఉంటాయి. మనం ఎవరైతే భక్తులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడం కోసమే మనము ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ చర్యలన్నీ కూడా తప్పనిసరిగా మంచి ఫలితాలే ఇస్తున్నాయని ఇప్పటి వరకు కూడా మనం అనలైజ్ చేస్తే మొదటి కొద్ది రోజులు కొద్దిగా ఎక్కువ వైల్డ్ అనిమల్స్ కనిపించేవి. ఎప్పుడైతే మనం ఈ లిటరింగ్ అనేది తగ్గించామో, ఈ ఎలుగుబంటి సంచారం ఇవన్నీ కూడా బాగా తగ్గాయి. మనకి ఇప్పుడు రెగ్యులర్ బేసిస్లో అవి ఏమి కూడా కనపడడం లేదు. బట్ మేమైతే మాత్రం అలర్ట్గానే ఉంటున్నాము, ఈ డేటాను అనలైజ్ చేస్తూ ఉంటాము. ఇన్ కేస్ ఏదైనా అవసరం వచ్చింది ఫ్యూచర్లో ఇటువంటి ఇబ్బంది ఉందంటే మాత్రం అప్పుడు మేము దానికి కావాల్సినటువంటి చర్యలు తగిన అనుమతులు తీసుకున్న తర్వాత డెఫినెట్లీ మేము చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా మనం వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తాము, మానిటరింగ్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తాము. అట్ ది సేమ్ టైం అక్కడ మనము సెవెంత్ మైల్లో కానీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర కానీ ఒక వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ని పెట్టాలనుకున్నాము. అక్కడ వీటికి సంబంధించిన ఈ కేజెస్ కానీ తర్వాత రోప్స్ కానీ నెట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడే ఉంచుతాము. కొంతమంది స్టాఫ్ని కూడా రౌండ్ ది క్లాక్ బేసిస్లో అక్కడే ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందకుండా మీరు భయపడకుండా మీరు కావలసిన విధంగా గుంపులు గుంపులుగా వెళ్తే అప్రమత్తంగా ఉండవలసిందిగా, మీరు ఆ యాత్రను కంటిన్యూ చేయవలసిందిగా భక్తులందరికీ కూడా తెలియజేస్తారు. ప్రధానంగా జింకల పార్క్ ఏదైతే ఉందో ఆ జింకల పార్క్ ఉండేటువంటి ఆవరణలో ఉండేటువంటి జింకలన్నింటిని కూడా అసలు ఎందుకు వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది? అలా వదిలిపెట్టడం వల్లే చిరుతలకి చాలా చక్కగా అసలు శ్రమ లేకుండా వీటి ద్వారా ఆహారం లభిస్తుంది అనేటువంటి స్థితిలోనే చిరుతలు వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చాయనేటువంటి ఒక రూమర్స్ కావచ్చు వినిపిస్తున్నటువంటి, దీనిలో నిజం ఎంత అసలు వాస్తవాలు ఏంటి సార్? అది ఒక 4-5 సంవత్సరాల కింద ఈ చిరుతల ఈ జింకల పార్క్ అన్నదాన్ని అప్పుడు దాన్ని డిస్కంటిన్యూ చేసేసి దాన్ని వదిలేసినట్లుగా తెలుస్తోంది మనకి. దాని గురించి నాకు ఇంకా పూర్తి సమాచారం నా దగ్గర లేదు. అది ఏదైనప్పటికీ అందులో ఉన్నటువంటి జింకలు చాలా వరకు మనకి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయాయి. కాకపోతే కొన్ని జింకలు ఈ మనుషుల యొక్క సంచారానికి ఏంటంటే అంతకుముందు కూడా వాటికి ఫీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ క్యారెట్ కానీ లేకపోతే కీరా కానీ ఇట్లాంటివి వెజిటబుల్స్ అట్లాగే కొన్ని ఫ్రూట్స్ వాటికి ఫీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. వాటికి అలవాటు పడినటువంటివి కొన్ని జింకలు ఏంటంటే ఆ ఫుట్పాత్కి ఇప్పుడు కూడా మనం గమనిస్తే లెఫ్ట్ సైడ్ అట్లాగే ఉంటాయి, అవి వాటికి ఫీడ్ చేస్తూ ఉంటారు. అది మా దృష్టికి వచ్చిన వెంటనే మేము కూడా అలర్ట్ చేసి వైల్డ్ లైఫ్ అడ్వైజరీ కమిటీ కూడా అడ్వైజరీ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని వీటన్నిటిని కూడా టెంపరీ ఇప్పుడు మనం ఇమీడియట్గా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా అమ్మకుండా ఉపయోగించకుండా అసలు ఎక్కడ కూడా వాటి ఐటమ్స్నే పూర్తిగా వాటి మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఆ ప్రాబ్లం ఇంకా ఉండదనే భావిస్తున్నాము. ఎప్పుడైతే వాటికి ఫీడ్ చేయకూడదు అనేటువంటి అవేర్నెస్ భక్తుల్లో వస్తే చేయడం అనేది మానేస్తే అక్కడ అమ్మకుండా కనుక చేయగలిగితే చాలా వరకు ఈ సమస్య అనేది సాల్వ్ అవుతుంది. దీనికి ఇంకా ఏం చేయాలి, ఇంకొక 1-2 నెలల్లో వాటిని వాటి యొక్క సంచారాన్ని ఇటువైపు కాకుండా
మంచి ఆవాసం అంటే హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్ మెజర్స్ అంటే వాటికి కావాల్సినటువంటి ఫాడర్ ప్లాట్స్ పచ్చిక కానీ ఇవన్నీ పెంచే విధంగా అట్ ది సేమ్ టైం సోలార్ ఆపరేటెడ్ బోర్వెల్స్ని ఆలోచిస్తున్నాము. వాటిని ఒక 10-15 ప్రాంతాల్లో మంచి ప్రాంతాలు ఐడెంటిఫై చేసి అక్కడ సోలార్ ఆపరేటెడ్ బోర్వెల్స్ పెట్టేసి ఆ వచ్చేటువంటి వాటర్తో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటిది మనము వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో నేషనల్ పార్క్స్లో టైగర్ రిజర్వ్లో చేస్తుంటాము. ఆ మోడల్లో వాటిని స్టడీ చేసి ఇక్కడ ఈ హ్యాబిటాట్కి ఇక్కడ ఈ టెర్రెయిన్కి అనుకూలంగా తయారు చేసి ఆ ప్రాంతంలో ఈ వాటర్ని యాజ్ వెల్ యాజ్ ఈ ఈ ఫాడర్ ప్లాట్స్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా న్యాచురల్గానే వాటికి ఫుడ్ అనేది అవైలబిలిటీ ఎక్కువ చేస్తే అవి జింకలు ఏవైతే ఉన్నాయో హెర్బివోర్స్ మన ఫుట్పాత్కి దగ్గరగా రాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ సమస్య అనేది పూర్తిగా మనం తగ్గించగలుగుతాం. సార్, మొత్తానికి ఈ ఆపరేషన్ చిరుత సక్సెస్ఫుల్గా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇంకా ఎలుగుబంటులు సంచారం ఉండేటువంటి పరిస్థితి ఉందని కూడా మీరే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో వాటి కోసం ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి? ఎలుగుబంటి సంచారం కూడా మేము గమనించాము. వాటి నిఘా వాటి మీద కూడా వాటి కదలికల మీద కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. ఆ కదలికల మీద కూడా నిఘా పెడుతున్నాము. అండ్ అవి ఏదైనా ఈ ఫుట్పాత్కి దగ్గరగా కనుక వస్తే మనం అక్కడ టీమ్స్ రెడీగానే ఉన్నాయి. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే వాటిని మనం ఏ విధంగా ఇబ్బంది రాకుండా చేయాలనే దానికి మెకానిజం కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాము. బట్ ఈ 2-3 రోజుల నుంచి గమనిస్తూ ఉంటే వాటికి ఎక్కడ కూడా ఈ డస్ట్బిన్స్లో కానీ తర్వాత ఈ డంప్ యార్డ్స్లో కానీ కావాల్సినటువంటి ఫుడ్ అనేది దొరకడం లేదు. వాటి మూమెంట్ కూడా తగ్గింది. ఇంకొక 1-10 డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా అసలు ఎలా ఉంది, వస్తున్నాయా రావడం లేదా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. అప్పటి వరకు మనం కంటిన్యూస్గా ఈ ఆపరేషన్ని ఇలాగే ఆపరేషన్ అని కానీ మానిటరింగ్ని మేము కంటిన్యూ చేస్తాం. ఇన్ ఫ్యూచర్లో కూడా దీన్ని ఎలాగే కంటిన్యూ చేస్తాం. మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి 300 కెమెరాలు మా డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చినవి కాకుండా ఒక 500 కెమెరాలు మనమే తెచ్చుకొని వాటిని ఎవ్రీడే బేసిస్లో డేటా మనకు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా మనం టీటీడీ వారికి సమర్పించాము. వారు దానికి ఆమోదం తెలిపారు. వారి యొక్క సహకారంతో అవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకుంటే మన వైల్డ్ లైఫ్ మానిటరింగ్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. శ్రీవారి మెట్ రూట్లో అట్లాగే అలిపిరి రూట్లో కూడా మొత్తం దీన్ని మానిటరింగ్ని కనుక ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ డేటా కనుక ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ మానిటర్ చేస్తే ఇటువంటి సమస్యలు రావని భావిస్తున్నాము. సో ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో అది మొత్తం మీద పూర్తి స్థాయిలో తిరుమల కాలినడక మార్గంలో చిరుత సంచారం అయితే ఇంకా లేదు. ఎందుకంటే మానిటరింగ్ సిస్టమ్ని అనేది మేము ఎల్లవెల్లలా అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇంకేమన్నా వన్యప్రాణుల కదలికలు ఉంటే ఈ మానిటరింగ్ సిస్టమ్ అనేది పూర్తి స్థాయిలో కంటిన్యూస్గా కొనసాగిస్తాం. అక్కడ ఒక అవుట్ పోస్ట్ అనేది నిర్మాణం చేపడతాం. ఎప్పటికప్పుడు ఈ క్రూరమృగాల కదలికలు ఉంటే కనుక వాటిని బంధించడానికి ఒక ఆపరేషనల్ టీం ఎప్పుడు అక్కడ సిద్ధంగా ఉండే విధంగా చూస్తాం. సో ఇవంతా కంటితుడుపు చర్యగా కాదు, భక్తుల యొక్క రక్షణ కోసం చేస్తున్నటువంటి భాగం కాబట్టి భక్తులు కూడా ఇంతటితో స్వస్తి అయిపోయింది లేదా ఇక్కడ ఏదైతే అపాయం ముగిసిపోయింది అని కాకుండా కాలినడక మార్గంలో ఖచ్చితంగా గుంపులు గుంపులుగానే శబ్దాలు చేస్తూ గోవిందనామ స్మరణలతో ముందుకు కొనసాగాలని ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఈ రోజుటి వరకు బంధింపబడ్డ 4 చిరుతల అనంతరం శ్రీవారి భక్తులకి ఎలాంటి భయం లేకుండా స్వామివారి దర్శనార్థం కాలినడక మార్గంలో హ్యాపీగా ముందుకు కొనసాగచ్చు అని చెప్పి కూడా తిరుపతి డిఎఫ్ఓ సతీష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు మనకంటతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి.